జై జగన్, జై జై జగన్. తాడిపత్రి మా పూలు ఎవరి దగ్గర ఉన్నాయి, దయచేసి ఆ పూలు తీసుకోండి. మా పూలు వేయద్దండి, ఆ పూలు వేయద్దండి. కంట్లో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ వస్తుంది కదా, దయచేసి మా పూలు వేయద్దు. మండుతున్న ఎండలు, మధ్యాహ్నం 2 అయింది, ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఇవేమీ కూడా కాసర చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి ఒక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా 2 చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దాదాపుగా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, ఆ పాదయాత్రలో ఇదే తాడిపత్రి నియోజకవర్గం నుంచి కూడా ఇదే పాదయాత్ర కొనసాగింది. ఆ పాదయాత్రలో మీరు ఆ రోజు నాకు చెప్పిన బాధలు నాకు గుర్తున్నాయి. ఆ రోజు మీరు చెప్పిన కష్టాలను చూశాను, మీ ఆవేదనను నేను విన్నాను.
మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. పంటలు పండని పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ఏదైనా వచ్చింది అని అంటే అది కరువే వచ్చింది చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి. అంతటి దారుణమైన పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జరిగితే కరువు వచ్చినా కూడా ఆదుకునేవాడు లేడు, కరువు వచ్చినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాడు లేడు, కరువు వచ్చినా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం కూడా లేని పరిస్థితులు నేను చూశా. పంట పూర్తిగా నష్టపోయి కొత్త గొప్ప పంట చేతికొస్తే ఆ చేతికొచ్చిన ఆ వేరుశనగ పంటకు రేటు కూడా లేకుండా పోయిన రోజులు ఆ పరిస్థితులు నేను చూశా. పత్తి పరిస్థితి అదే. అంతటి దారుణమైన పరిస్థితిలో ఈ జిల్లా రైతాంగం ఉండడం నా కళ్ళతో నేను చూశా. నాన్నగారు హయాంలో ఇదే నియోజకవర్గంలోనే చాగల్లు ప్రాజెక్టుకు 244 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. దాదాపుగా 80-85% ప్రాజెక్టు పనులు నాన్నగారు హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలిన పనులు 2012లోనే ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే జరగలేదు అని అంటే ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి